తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు టాపిక్లో ఫాలింగ్ మార్కెట్ గురించి మాట్లాడతాను. ఫాలింగ్ మార్కెట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? ఎందుకంటే నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, కొంతమంది కాల్స్ చేస్తున్నారు, తర్వాత ఏంటి సార్ అమ్మేయమంటారా, ఇప్పుడు ఏమైనా కొనమంటారా. అయితే అమ్మమని చెప్పటం లేదా కొనమని చెప్పటం, లేకపోతే ఈ కమ్ అవుట్ ఆఫ్ ది మార్కెట్, మార్కెట్ అంతా అయిపోయిందని చెప్పటం, ఇలాంటి సలహాలు చెప్పటం సాధ్యమైనంత వరకు వీలు పడదు. నేను అవాయిడ్ చేస్తాను. ఎందుకు అవాయిడ్ చేస్తానంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఎవరు చెప్పు చేతల్లో ఉండదు, ఎవరు ఊహించినట్టుగా ఏమైనా ఉండదు, తనకు నచ్చిన విధంగా తన ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది. కాబట్టి మనం మార్కెట్ గురించి ఎలాంటి ఊహాగానాలు చేసినా అవి గెస్సింగ్ మాత్రమే, నిజం కావచ్చు కాకపోవచ్చు. అందుకని ఏంటంటే మనం ఎందుకు గెస్ చేయాలి? మార్కెట్ ఎలా ఉన్నా మనకి అనువైన బాణీలో మనం చేసుకుపోవటమే. చాలామందికి నేను కొంచెం చెప్తూ వచ్చాను, వస్తున్నాను. కొంతమంది ముఖ్యంగా మా ప్లాటినం మెంబర్స్లు కూడా కొంతమందికి చెప్తున్నాను, ప్రీమియం మెంబర్స్కి చెప్తున్నాను, తర్వాత గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఇది ఇప్పుడు కాదులేండి, 10-15 రోజుల నుంచి, అంత క్రితం కూడా. ఏంటంటే మార్కెట్ బాగుంది కదా, కొంచెం లోడ్ తగ్గించుకోండి, సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. లోడ్ తగ్గించుకుంటే మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించవచ్చు అని చెప్పాను చాలామందికి. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అసలు ఇన్వెస్ట్ చేసేసి వదిలేసేవాళ్ళు, మర్చిపోయేవాళ్ళు గురించే వాళ్ళకి ఈ సలహా అవసరం లేదు. అసలు వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళు ఏం చేయాలో, వాళ్ళకి ఏం చేయాలో. అలా కాకుండా కొత్తగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, తర్వాత కొంచెం ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకునేవాళ్ళు, టెంపరీ వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం షాక్లా అనిపించవచ్చు మార్కెట్ పడటం అనేది. అయితే మార్కెట్ పడటం అనేది చాలా సహజమైన విషయం, ఏం వరి లేదు. అయితే ఎవరైతే ఆఫ్లోడ్ చేయలేదో, ఎవరైతే అమ్మలేదో, వదిలేశారో, వాళ్ళు కూడా ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్లో పైకి వెళ్ళటం, కిందకి రావటం అనేది మార్కెట్కు ఉన్నటువంటి నైజం, నేచరు, స్వభావం. చూస్తూ చూస్తుండగానే 10% పడిపోయిందండి నా పోర్ట్ఫోలియో, కొంతమంది 20% పడిపోయిందని, కొంతమంది 30% పడిపోయిందని. అది యాక్చువల్గా ఏంటంటే గత 10 రోజుల నుంచి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రెగ్యులర్గా పడుతూ వచ్చాయి. మరి మార్కెట్ నిఫ్టీ 50 ఎప్పుడైతే, ఇండెక్స్ ఎప్పుడైతే పడిందో మరింత వేగంగా పడిపోయాయి. అయితే ఇంకా పడకుండా ఉంటాయా, ఇంతటితో ఆగిపోతాయంటే అది చెప్పడం కష్టం. సో నేను చెప్పేది ఏంటంటే స్టెప్ నెంబర్ 1, ఫస్ట్ ఫాలింగ్ మార్కెట్లో జనరల్గా ఏం చేయాలి అది చెప్తాను, దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి ఏం చేయాలనేది. ఫస్ట్ ఫాలింగ్ మార్కెట్లో చేయవలసింది ఏంటంటే మన దగ్గర మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ ఈజ్ టు అవైలబుల్ ఫండ్స్, మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేయవలసి వస్తే ఎంత ఉంది, అంటే ఇమీడియట్గా కాదు వితిన్ 1 మంత్కి ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3:2 అనుకోండి, సేఫే. వన్ ఈస్ టు వన్ అనుకోండి, వెరీ సేఫ్. అలా కాకుండా 4:1 అనుకోండి, కొంచెం రిస్కీ. 1:0 అనుకోండి, హైలీ రిస్కీ. అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి జాగ్రత్తగా. 3:2 రేషియో అంటే మీరు 3 రెట్లు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్లో ఉంది, మీ దగ్గర అవైలబుల్ ఫండ్స్ రానున్న 1 నెల 15 రోజుల్లో ఇమీడియట్గా క్యాష్ ఉండక్కర్లేదు, నెల తర్వాత కూడా రావచ్చు కదా. ఈ ఫండ్స్ 2 రెట్లు ఉన్నాయి అంటే ఏంటి, సుమారుగా దీనికి ఎగ్జాంపుల్ తీసుకుందాం, 50,000 తీసుకుందాం.
50,000 అంటే 30,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇంకా మీ దగ్గర 20,000 ఇన్వెస్ట్ చేయడానికి ఉన్నాయనుకోండి, ఇదే రేషియోలో ప్రతి తీసుకోండి, మీ దగ్గర 100,000 ఉంటే 60-40 అలా తీసుకోండి, 500,000 అనుకోండి, 300,000 పెట్టుబడి పెట్టారు, 200,000 దగ్గర దగ్గరగా ఉంది, మీ దగ్గర ఉంది, మీరు సేఫ్. ఎందుకంటే ఈ మార్కెట్ పడిపోవచ్చు, మీ 300,000 దగ్గర దగ్గర 20%, 30%, 40% పడిపోయి ఉండొచ్చు, ఎక్కువ కంగారు పడవలసిన పని లేదు. ఎందుకంటే ఇంకా మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఉంది కదా స్కోపు. అలా కాకుండా 1:1 అంటే మీరు ఇప్పటి వరకు మీకున్న ఫండ్స్లో 50% ఇన్వెస్ట్ చేశారు, ఇంకా 50% ఇన్వెస్ట్ చేయగలరు, మీరు హాయిగా ఉండండి, అస్సలు ఆలోచించుకోకండి, టెన్షన్ పడకండి, మార్కెట్ పెరుగుతుందా పడుతుందా అని చూసుకోకండి. కాకపోతే ఏంటంటే మనం పెట్టిన షేర్లు ఇన్వెస్ట్మెంటు ఎలాంటి షేర్లు ఒకసారి చూడండి. హైలీ స్పెక్యులేటివ్ షేర్లు అనుకోండి, వాటి పేర్లు నేను చెప్పను, ఒక దెబ్బకి ఒక 30%, 40% పడిపోయినాయి అనుకోండి ఈ మధ్యకాలంలో, లేదా 50% పడిపోయాయి అనుకోండి, కొంచెం ఆలోచించుకోవాలి మీరు జాగ్రత్తగా, ఒక్కసారి జాగ్రత్త చూసుకోండి. చూసుకుని ఎవరన్నా తెలిసిన వాళ్ళని అడిగి ఏంటి షేర్లు ఇంత బాగా పడిపోయినాయి, మార్కెట్ అయితే అంత పడలేదు, మార్కెట్ ఎంత పడిందండి, నిఫ్టీ తీసుకుంటే 2.5% పడింది ఒకరోజు, మొత్తం తీసుకుంటే 3% పడింది, 3% మార్కెట్ పడిపోతే అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరమే ఉందండి? అయితే మీరు కొన్న షేర్ 30% పడిపోయిందేమో చూడండి, అప్పుడు ప్రమాదమే. అంటే ఇండెక్స్ బేస్డ్ షేర్లు మీరు కొనలేదని కదా అర్థం, ఇండెక్స్ బేస్డ్ షేర్లు అయితే అంతగా పడిపోవు కదా, అయితే పెరిగితే కూడా ఇవి బాగా పెరుగుతాయి కదా, అందుకని కొన్నారు కదా మీరు, అంటే రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా, ఎందుకు భయపడాలి? రిస్క్ తీసుకోదలుచుకోలేదు లేదా తక్కువ రిస్క్ తీసుకోదలుచుకున్నారు అనుకుంటే మీరు అసలు గడప దాటి బయటికి వెళ్ళకూడదు. గడప దాటి బయటికి వెళ్ళటం అంటే నిఫ్టీ 50 దాటి బయటికి వెళ్ళకూడదు. నిఫ్టీ 50 దాటి బయటికి వెళ్ళారు కాబట్టి మీరు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ధైర్యంగా ఉండండి, ఏం కాదు. వీళ్ళు ఇంకా మేము ఇంకా 30% పెట్టానండి, నా దగ్గర 100,000 ఉంటే 30,000 పెట్టానండి, ఇంకా నా దగ్గర 70,000 ఉందని ఎవరైనా చెప్పారనుకోండి, వెరీ సేఫ్. అసలు మీరు దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మార్కెట్ గురించి? ఏం పర్వాలేదు, అయితే నా దగ్గర 80,000 ఉంటే 80,000 పెట్టేశానండి, 20,000 ఉందంటే కొంచెం రిస్కీ. వీళ్ళు ఏం చేయాలి అంటే, తర్వాత మున్నదంతా పెట్టేశానంటే వీళ్ళు ఏం చేయాలంటే, ఈ మార్కెట్ రోజు పడదండి, రోజు పడదు. ఫర్ ఎగ్జాంపుల్ మండే రేపు పడింది అనుకోండి, మనకు తెలియదు కదా పడుతుందో పడదో, పర్వాలేదండి మెయింటైన్ అవుతుంది, అంత ప్యానిక్గా ఏమి ఉండదండి అని అంటున్నారు కదా, సహజం. అయితే ఓపెనింగ్ చూసి ఓపెనింగ్ మైనస్ అవగానే మీ షేర్ల ధరలో ఏకదం భయంకరంగా కిందకి రాగానే చూసి భయపడి గబా గబా అమ్మేయకండి, ఎందుకంటే భయపెట్టి కవర్ చేసుకోవటం కోసం చాలా సందర్భాల్లో భయపెట్టి కవర్ చేసుకోవటం కోసం లోలో పెట్టేస్తారండి. స్టార్టింగ్ బేర్ మార్కెట్లో ఏంటంటే బ్రోకర్స్ లోలో పెట్టేసేసి, ఇప్పుడు 51 రూపాయలు షేర్ అనుకోండి, ఏ 51కో 49కో పెట్టేస్తారు, ఏదో ట్రాన్సాక్షన్ కూడా చేసేస్తారు అంతే, ఓటర్ ట్రాన్సాక్షన్స్, అమ్మో నిన్న 57 ఉంది, మొన్న 57 ఉంది, ఇంకా పడిపోయింది, ఇది 49 వచ్చింది, ఇంకా పడిపోద్దామని చెప్పి గబుక్కుని అమ్మేస్తారు. అట్లా ఎట్లా అమ్మేస్తారంటే, మార్కెట్ ఓపెన్ అవ్వగానే రాత్రి నిద్రపట్టదు, కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి రాత్రి నిద్రపట్టదు, ఇంకెంత పడిపోతుందో ఇంకెంత పడిపోతుందో, బీపీ వచ్చేస్తుంది వాళ్ళకి. ముఖ్యంగా హార్డ్ అనడం అని నేను డబ్బులన్నీ పెట్టేస్తాను అనుకున్న వాళ్ళకి వీళ్ళకైతే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అప్పుడు 57 రూపాయలది 49 చూసి అమ్మో అయితే ఇది 30 అయిపోతుందేమో 0 అయిపోతుందేమో అనుకుని ఏం చేస్తారు, ఫటాఫట్ 49కో 48కో ఆ రేంజ్లోనే అమ్మేస్తారు, లేకపోతే 48 కనబడి అది 47, 46, 45 కూడా రావచ్చు, తీసుకు ఇంకా పడే చూపిస్తారు. అందుకని ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ని ఇగ్నోర్ చేయండి, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అసలు పట్టించుకోకండి. ఏది మీరు నిజంగా అమ్మి కొంచెం బయటపడాలని అనుకుంటే కూడా రిస్క్ ఎక్కువ, ఎందుకంటే కావాలని ఎరేస్తారు, కావాలని పడేసి అక్కడ కవర్ చేసుకుంటారు బ్రోకర్స్. అందుకని ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చూడండి ఏదైతే దేవనే ఉంది. అయితే ఆ రోజు ఇంకా పడే అవకాశం ఉందనుకోండి, అప్పుడు మాత్రం
ఇంతకన్నా తగ్గుతా, ఇంకా ఇంతకన్నా తగ్గొచ్చు, మనం ఏం చేయలేం. ఆ రోజుకి మీరు ట్రేడ్ చేయకుండా ఉంటే మంచిది, ఆ రోజు అమ్ముకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే బాగా ఈరోజు తగ్గింది కదా, అంటే ఇంకా తగ్గి ఇంకా తగ్గి ఇంకా తగ్గిపోతుందేమో. అంటే ఒకవేళ తగ్గినా ఏదో ఒక రోజున కొన్ని రోజులకి మళ్ళీ రికవర్ అవుతుంది కదా, రికవర్ అయినప్పుడు మంచి రేట్ వస్తుంది, దీనికన్నా బెటర్ రేట్ వస్తుంది. ఈ 49కి బదులు 52, 53, 55 వస్తుంది. అందుకని ధైర్యంగా గుండె దిటం చేసుకుని వదిలేయటమే. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం బేర్ మార్కెట్లో, పడిపోతున్న మార్కెట్లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కంగారు పడి అమ్మకూడదు, ఏదైతే అది అవుతుంది. అయితే ఒక్కోసారి అంతకన్నా తర్వాత కూడా, తర్వాత ఇంకా సెల్లింగ్ వచ్చి ఇంకా తగ్గిపోవచ్చు. అట్లా 3 out of 10 times అవుతుంది. 7 out of 10 times మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో, మార్కెట్ ఆల్రెడీ గ్యాప్ తోటి లో లెవెల్లో ఓపెన్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 10760 అనుకుందాం నిఫ్టీ, ఏ 10,700 or 10,650 ఓపెన్ అయింది అనుకోండి, అక్కడి నుంచి కొద్దిగా కిందకి చూడటం మొదలుపెట్టింది అనుకోండి, అంటే లాస్ట్ టైం క్లోజింగ్ కంటే ఇప్పుడు ఓపెనింగ్ తగ్గితే అది బేర్ ఇండికేషను. అంటే అలా అని చెప్పి పడుతూనే ఉంటుందండి, ఆ రోజు రికవర్ అవ్వదనేం లేదు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. అందుకని ఓపెన్డ్ విత్ ఏ గ్యాప్ అయినప్పుడు ఏమవుతుందంటే, క్రిందటి వీక్, క్రిందటి సెట్, క్రిందటి ట్రేడింగ్ డే రోజున ఉన్న షేర్ల ప్రైస్ కంటే ఇప్పుడు ఓపెనింగ్ ప్రైస్ ఆటోమేటిక్గా తక్కువే ఉంటుంది. ఎందుకంటే గ్యాప్తో ఓపెన్ అయింది కదా లోవర్ లెవెల్, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కంగారు పడి అమ్మక్కర్లేదు, స్టడీగా చూడటం. హాఫ్ అన్ అవర్లో కొంచెం, హాఫ్ అన్ అవరు 45 minutes కొంచెం స్టడీ అవుతుందండి, తెలుస్తుంది దాని ట్రెండ్, తెలుస్తుంది పైకా కిందక అనేది. తర్వాత 12-1 మధ్యన పడినా కూడా, ఒకవేళ పడినా కూడా 12-1 మధ్యన, జాగ్రత్తగా వినండి, 12-1 మధ్యన యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కదా, వాటి కోసం ఏం చేస్తారంటే కంగారు కంగారుగా షార్ట్ కొట్టిన వాళ్ళు అక్కడ కొంచెం రికవరీ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయ్యాయనుకోండి, ఈ మార్కెట్లో కొంచెం మూమెంట్ రావచ్చు. అందుకని వాళ్ళు సేఫ్ సైడ్ ఏం చేస్తారంటే 12-1 మధ్యన కొంచెం రికవర్ చేయడం మొదలు పెడతారు, అప్పుడు అమ్ముకోండి. మీరు ఖచ్చితంగా అమ్మాలి, ఇప్పుడు ఎందుకు నాకు టెన్షన్, కొంత అయినా అమ్ముతాను అనుకున్న వాళ్ళు పడిపోయిన మార్కెట్లో 12-1 మధ్యన ట్రై చేయండి, బహుశా కొంచెం బెటర్ రావచ్చు. మళ్ళీ 1 తర్వాత అక్కడ యూరప్ మార్కెట్లు కూడా విధ్వంస కార్యక్రమంలో ఉన్నాయనుకోండి, ఇక్కడ అప్పటి నుంచి ఇంకొంచెం స్పీడ్గా పడేస్తారు. ఇవన్నీ ఎందుకండి ఈ బాధలు? నిజానికి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచించేవాళ్ళు, అట్లీస్ట్ మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ కూడా అక్కర్లేదండి, మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచించేవాళ్ళు, 3 to 3 months to 1 year ఆ గ్యాప్ గురించి ఆలోచించే వాళ్ళు అయితే అసలు ఈ పడుతున్న మార్కెట్ని పట్టించుకోవద్దండి. ఇంకా పడితే నేనేమైనా కొనగలనా అని ఆలోచించుకోవాలి, అది ఆ స్ట్రాటజీ నేను చెప్తాను నేను తర్వాత. ఇంకా పడితే కొనటం అంటే ఒక రోజు రెండు రోజులు పడితే అలా కొనటం గురించి ఆలోచించకూడదు. యాక్చువల్గా అలా పడుతూ లెగుస్తూ, పడుతూ లేస్తూ ఫైనల్గా పడుతూనే ఉంటే కన్సిస్టెంట్గా, లేకపోతే ఇన్కన్సిస్టెంట్గా కానీ, అంటే కన్సిక్యూటివ్గా పడటం వేరు. కన్సిక్యూటివ్గా పడటం అంటే ఏంటంటే, మొన్న శుక్రవారం పడింది బాగా మార్కెట్, మండే కూడా పడింది అనుకోండి, మళ్ళీ ట్యూస్డే కూడా పడింది అనుకోండి, అలా కన్సిక్యూటివ్గా పడటం అంటాం, వరుసగా పడటం అంటాం. అలా వరుసగా పడితే కొన్ని షేర్లు బాటమ్ అవుట్ అయిపోతాయి, తొక్కిపారేస్తారు కదా, ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇంకా పడటానికే మిగలదు వాటికి, అక్కడి నుంచి ఇమీడియట్గా పడవు, అక్కడి నుంచి కొంచెం రికవర్ అవుతాయి, అదే బాటమ్ అవుట్ అంటాం. అలా కన్సిక్యూటివ్గా పడకపోతే ఒకరోజు పడి తర్వాత కొంచెం మెయింటైన్ అయ్యి, తర్వాత మళ్ళీ పడి, తర్వాత కొంచెం పెరిగినట్టు పెరిగి మళ్ళీ పడి, అంటే పెరుగుదల తక్కువను పడటం ఎక్కువ. అంటే ఎట్లా ఉంటుందంటే, పడిందనుకోండి, పడి ఒక స్టేజ్లో ఏమవుతుంది, కొంచెం ఇలా రికవర్ అవుతుంది, బేర్ మార్కెట్లో కూడా కొంచెం రికవర్ అవుతుంది, లేకపోతే ఏమవుతుందంటే పడి అలా వస్తుంది, లేదా పడి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, లేకపోతే ఇలా వస్తుంది, లేదా పడి ఇలా వస్తుంది, అంటే కొంచెమే కొద్దిగా రికవర్ కనిపిస్తుంది, అసలు ఫ్లాట్గా ఉంది, లేదా కొంచెం రికవర్ అయింది, లేకపోతే కొంచెం ఎక్కువ రికవర్ అయింది.
ఇక్కడి నుంచి కూడా మళ్ళీ పడవచ్చు, ఇక్కడి నుంచి మళ్ళీ పడవచ్చు, పడదనేం లేదు. ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే కొద్దిగా పెరిగిందో ఇంకేముందిలే చాలా ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గింది కదా, ఇక్కడ నేను కొనుక్కుంటానంటే కొంచెం లాంగ్ టర్మ్ పర్వాలేదు, కానీ అదర్వైజ్ ఇంకా వెయిట్ చేయటం మంచిది. ఏం మళ్ళీ పడవచ్చు కదా, మళ్ళీ పడి మళ్ళీ అలా రావచ్చు కదా. అంటే కొంచెం లాంగ్గా ఎక్కువ కాలం అంటే మోర్ దాన్ 1 వీక్ లేదా మోర్ దాన్ 1 మంత్ అలా పడే అవకాశం ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి మొదలెట్టి ఇక్కడికి వచ్చేసింది. కొన్ని అయితే ఫ్రీ ఫాల్ అలా వెళ్ళిపోతాయి అంతే. ఎందుకు ఫ్రీ ఫాల్ అంటే ఇంకా దానికి కొనేవాళ్ళు లేడు, అందరూ అమ్మేవాళ్ళే. ఫ్రీ ఫాల్ అయితే అసలు ముట్టుకోకూడదు దాన్ని, ఫ్రీ ఫాల్లో ఉన్నప్పుడు ముట్టుకోకూడదు. ఇది కొంచెం నయం, కానీ ఏదో ఏ స్టేజ్లో ఎంటర్ అవ్వాలనేది జాగ్రత్తగా ఉండాలి. అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, కన్ఫ్యూజ్ చేస్తున్నానేమో, వీళ్ళు ఏం చేయాలంటే మార్కెట్ పడుతున్నట్టు పడుతూ కొంచెం మధ్యలో రికవర్ అవుతుంది, అసలు పూర్తిగా పడిపోయే ఉండదు. అంత భయానకమైన పరిస్థితి ఏం లేదు. ఎందుకు పడింది మార్కెట్ అంటే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ వేశారు, అంటే మనకు వచ్చే లాభాల్లో 10% అమ్ముకోవాలి, 10% వాళ్ళకి ఇచ్చుకోవాలి. రెండవది ఏంటంటే 31 జనవరి వరకు ఉన్నటువంటి రేటు ప్రకారం చూస్తాము, అంటే 31 జనవరికి ఉన్నటువంటి రేట్ కంటే ఎక్కువ గ్రోత్ ఉంటే దాని మీద ట్యాక్స్ ఖచ్చితంగా పడుతుంది అని. ఆ తర్వాత కొన్న వాటికి, అంటే ఆ తర్వాత అంటే ఏంటి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకున్నట్లయితే ఫ్రెష్ పర్చేజెస్కి ఎలాగో 1 ఇయర్ దాటితే 10% పడుతుంది, 1 ఇయర్ లోపు అయితే ఆల్రెడీ ఉన్నదే 15% పడుతుంది. దాని మీద కొంచెం హర్ట్ అయ్యాడు సెంటిమెంటల్గా ఇన్వెస్టర్స్ హర్ట్ అయ్యారు. తర్వాత ఏంటంటే ఆల్రెడీ మార్కెట్ పీక్లో వెళుతూ చాలా పీక్ వెళ్ళింది కదా, పీక్ వెళ్ళినప్పుడు సహజంగానే కరెక్షన్ వస్తుంది, రావాలి, వచ్చి తీరాలి. కరెక్షన్ ఇనేవిటబుల్, ఆ కరెక్షన్ ఉంది. కరెక్షన్ ఇనేవిటబుల్ అవ్వటం వలన ఓవర్బాట్ జోన్లోకి వెళ్ళటం వల్ల తర్వాత దానికి తగ్గికి ఆజ్యం పోసినట్టుగా ఈ సెంటిమెంట్ వీక్ అవటం వల్ల, ఈ ట్యాక్స్ వల్ల. తర్వాత ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ 3.5% అన్నారు కదా, ఈ 3.5% ఫిస్కల్ డెఫిసిట్ అనేది కొంచెం కొద్దిగా అలార్మింగ్ సిచ్యువేషనే. దానికి తగ్గట్టు పెట్రోలియం ధరలు కొద్దిగా రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ పెట్రోలియం ఇంపోర్ట్స్, తర్వాత డాలర్ కూడా ఈ మధ్యన కొద్దిగా పెరగటం మొదలుపెట్టింది. ఇవి కొంచెం శుభసూచకాలు కావు అని చెప్పి కొంచెం సెంటిమెంట్ డ్యాంపెన్ అయ్యి అమ్మటం మొదలుపెట్టారు కదా. అలా అని చెప్పి వరుసనే ఫ్రీ ఫాల్ వస్తుందా అంటే రాదండి. కొంచెం పెరిగి తగ్గి అలా ఉంటూ పెరుగుతుంది. అంటే ఎలా ఉండే అవకాశం ఉందంటే, పెరిగినప్పుడేమో 20-30 పాయింట్లు పెరగటం, ఇది ఒక బేర్ మార్కెట్కి, సాగింగ్ బేర్ మార్కెట్కి సూచన. షార్ట్ టర్మ్ కావచ్చు, మీడియం టర్మ్ కావచ్చు. పెరిగేటప్పుడేమో 20-30 పాయింట్లు పెరగటం, తగ్గేటప్పుడేమో 70-80-100 పాయింట్లు పడటం, ఇది శుభసూచకం కాదు. ఇది ఇంకో కొన్నాళ్ళు కంటిన్యూ అవుతుందని అర్థం. అలా కాకుండా 250 పాయింట్లు పడిపోయి ఒక దగ్గర 70-80 పాయింట్లు 100 పాయింట్లు పెరిగిందనుకోండి, అంటే రేపే చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్, ఊరికే ప్రాబబిలిటీ నేను చెప్తున్నాను, 250 పాయింట్లు పడింది ఫ్రైడేలో, ఇప్పుడు ఒక 100 పాయింట్లు దగ్గర 70-80 పాయింట్లు 100 పాయింట్లు పెరిగిందనుకోండి, ఇది కూడా అంత గొప్ప శుభసూచకమేమీ కాదండి. 50% పెరిగితే అది కూడా అంత శుభం కానే కాదు. అందుకని అప్పుడు ఏం చేయాలంటే, వీళ్ళు ముఖ్యంగా వాళ్ళ షేర్లు ముఖ్యంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఏమైనా ఉంటే కొంచెం అక్కడ వదిలించుకుని, లేదా ప్రాఫిట్ వస్తుంటే మరీ మంచిది, ఎందుకంటే ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు, వాటికి ట్యాక్స్ కట్టక్కర్లేదు కదా. అలా ఉంచేస్తే నెక్స్ట్ ఇయర్కి అయితే బహుశా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అందుకని కొంచెం వదిలించుకుంటే, కొంచెం లైటైన్ అయితే క్యాష్ చేతికొస్తుంది. క్యాష్ ఎందుకు చేతికొస్తుందంటే లిక్విడిటీ పెరుగుతుంది. రేపొద్దున మార్కెట్ కంటిన్యూస్గా ముందు ఉత్తరోత్తర ఎక్కువ పడినా కూడా మీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, క్యాష్ ఉంటుంది కదా, ఈ క్యాష్ తోటి ఏంటంటే మళ్ళీ ఫ్రెష్గా ఎంటర్ అవ్వచ్చు, చౌకగా దొరుకుతాయి అప్పుడు. అందుకని ఈ లెవెల్ వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి, మార్కెట్ కన్నా రేపు పెరిగితే మీకు పనికొచ్చేవి కొంచెం ఏదైనా ఉంటే, ఇది ఇంకా ఇది ప్రమాదకరమైంది అనిపిస్తే స్మాల్ క్యాప్ కానీ లేదా మిడ్ క్యాప్ కానీ ప్రమాదకరం అని అనిపిస్తే, లేదా చాలా ఎక్కువ కొనేశాను
ఇంత క్వాంటిటీ ఉండకూడదు, కొంచెం క్వాంటిటీ తగ్గిస్తాను అనుకుంటే కొంచెం పెరుగుతుంది కదా మార్కెట్కి వచ్చి, రేపు రికవర్ అయితే ఇవి పెరుగుతుంది కదా. ఆ పెరిగినప్పుడు ఏం చేయాలంటే కొంచెం అమ్మేసి బయటికి రండి. అంతకాదు మొత్తం అంతా అమ్మేయకండి, ఈ మార్కెట్ ఎక్కడికి పోదు, మళ్ళీ పెరుగుతుంది. కాకపోతే మీకున్న షేర్లు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే కొంచెం రిస్క్ ఎక్కువ కదా అందుకని. ఓకే, ఇది వీళ్ళు కంగారు పడవలసిన అవసరం లేదు. కావాలనుకుంటే కొంచెం ఏదైనా కొద్దిగా తగ్గిస్తానండి, నేను కూడా అనుకుంటే తగ్గించుకోండి, లేకపోతే వెయిట్ చేయండి. లేదా మీకున్న షేర్లు కొంచెం బాగా రిస్కీ షేర్లు, స్పెక్యులేటివ్ షేర్లు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి, లేకపోతే లేదు. ఓకే, ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. తర్వాత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబౌవ్ 20 lakhs, ఇది బెంచ్ మార్క్ కాదు, అబౌవ్ 50 lakhs అని కూడా అనొచ్చు. అబౌవ్ 50 lakhs ఇన్వెస్ట్మెంట్, అబౌవ్ 20 lakhs ఇన్వెస్ట్మెంట్ మీద ఉంటే రెండు, దానిలో లాంగ్ టర్మ్ ప్రాఫిట్ ఎక్కువ ఉంటే. లాంగ్ టర్మ్ ప్రాఫిట్ అంటే ఏంటి, చాలా కాలం నుంచి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు, ఇందులో ప్రాఫిట్ ఎలిమెంట్ చాలా ఎక్కువ ఉంది, అంటే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ 20 lakhs అనుకోండి, ఇప్పుడు వాల్యూ అందులో 10-12 lakhs మీకు ప్రాఫిటే ఉంది, అదేం చేయాలి, కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి, కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మిగతా వదిలేయండి. ఎందుకంటే 31 జనవరికి వరకు ఉన్నటువంటి రేట్ల ప్రకారం మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నా అమ్మినా దాని మీద ట్యాక్స్ వసూలు చేయరు. పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని సేఫ్గా ఉండండి అంతే, ఏం పర్లేదు. మరీ ఎక్కువ అనుకోండి, ఇంతకన్నా ఎక్కువ ఉందనుకోండి, మీరు ప్రాఫిట్ బుక్ చేస్తే 100,000 రూపాయల కంటే ఎక్కువ ప్రాఫిట్ బుక్ చేసే పరిస్థితి, బుక్ చేయవలసిన పరిస్థితి ఉందనుకోండి, మార్చిలోగా కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉండండి. మళ్ళీ ఫ్రెష్గా అవే షేర్లు కావాలంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బహుశా అవకాశం దొరుకుతుంది, మళ్ళీ రీఎంటర్ అవడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు 10,760 రేంజ్లో ఉన్నటువంటి మార్కెట్ కరెక్షన్ వస్తే, అంటే ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుందా అంతే, ఎంత తగ్గాలో తగ్గిపోయింది ఇంకా తగ్గేదేం లేదు, ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది అంటామా, ఆ ప్రాబబిలిటీ చాలా తక్కువ. ఎలాగో దిగింది కాబట్టి, దిగటం మొదలుపెట్టింది కాబట్టి కొంచెం బేర్స్ కొంచెం యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు 10,760 నుంచి పెడుతూ పోతూ పడుతూ తగ్గుతూ అంటే చూసారా, పడుతూ తగ్గుతూ ఉంది, కానీ పడుతూ తగ్గుతూ ఉంది, పెరుగుతుంది తగ్గుతుంది, పెడుతుంది తగ్గుతుంది, కానీ ఫైనల్గా తగ్గుముఖమే ఉంది కదండి. స్ట్రెయిట్ లైన్ తీసుకుంటే ఫైనల్గా పడిందా తగ్గిందా, ఇట్లా అవకాశం ఉంది. ఇట్లాంటి అవకాశం ఉన్నప్పుడు ఇక్కడో కొంత వెయిట్ తగ్గించుకుంటే ఇక్కడెక్కడైనా ఎంటర్ అవ్వచ్చు కదా. మళ్ళీ అంటే అన్నీ మొత్తం ఉన్న షేర్లను ఎప్పుడు చేయకూడదు, ఇలాగా మనకు తెలియదు కదా ఇలాగ ఉంటుందని, ఇలా ఉండే అవకాశం ఉంది కదా. ఇలా ఉంటే ఎంతవరకు ఉంటుంది అంటే, మార్కెట్ పండిట్లు ఏం చెప్తున్నారంటే 10,760 నుంచి ఇక్కడ వరకు దిగితే దిగొచ్చు ఇండెక్స్. ఇండెక్స్ దిగినప్పుడు అంతకన్నా వేగంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ దిగిపోతాయి, వీటికన్నా వేగంగా. ఇవి ఇండెక్స్ గురించి చెప్తున్నాను కదా, నిఫ్టీ 50 గురించి చెప్తున్నాను. వాటికంటే కూడా నిఫ్టీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇంకా వేగంగా పడతాయి కదా. ఇక్కడ ఎంత గ్యాప్ కనబడుతున్నది, 320 పాయింట్లు, సుమారుగా 300 పాయింట్స్ ఉంది. ఈ 300 పాయింట్స్ గనక పడుతుందో లేదో తెలియదు, ఊరికే ప్రాబబిలిటీ అనుకుంటున్నాం అంతే. ఈ 300 పాయింట్లు
ఒకరోజు రెండు రోజుల్లో పడే అవకాశం లేదు. హలో, ఒకటి రెండు రోజుల్లో పడే అవకాశం లేదు అంటే రేపు ఎల్లుండి రెండు రోజులు మూడు రోజులు ఈ వారానికి ఈ బై వీకెండ్ ఇక్కడికి వచ్చేస్తుందంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఇట్లా రావటానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అప్పుడు ఏంటి ఏమవుతుందంటే కొంచెం ఒకసారి మళ్ళీ తగ్గినా మళ్ళీ కొంచెం పెరగటం తగ్గటం ఇలా వచ్చి రావచ్చు, కానీ ఒకసారే రాకపోవచ్చు. అయితే మనకి ఏం తెలుసండి, ఈ స్టేజ్కి వస్తుందో రాదో తెలియదు, ఈ స్టేజ్కి వస్తే ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు, ఇవన్నీ గెస్సింగే కదా. అందుకని మనం ఏం చేయాలి, సేఫ్ అసలు గెస్ చేయటం మానేసి ఏం చేయాలి, మన స్ట్రాటజీ ఏంటి? ఈ స్టేజ్ నుంచి కొంచెం ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు, కొద్దిగా ఇన్స్టాల్మెంట్లో, లేకపోతే యావరేజింగ్ చేయొచ్చు. చూసారా, ఈ స్టేజ్లో ఈ స్టేజ్ నుంచి ఫ్రెష్ బయింగ్ యావరేజ్ చేయొచ్చు అని అలా అని చెప్పి మీ దగ్గర మీరు ఆల్రెడీ 80% పెట్టున్నారు, మీ దగ్గర 20% ఉంది, ఆ 20% కూడా ఇక్కడ పెట్టేస్తానని కాదు, ఇన్వెస్ట్ చేసేస్తానని కాదు, మీ దగ్గర 20% ఉంటే 10% ఇన్వెస్ట్ చేయాలి ఈ రేంజ్లో. ఇంకా తర్వాత తగ్గితే ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర ఉండాలి. అలాగే 3:2 రేషియోలో ఉన్నవాళ్ళైతే వాళ్ళు ఏం చేయాలి, ఇక్కడ ఇక్కడి నుంచి కొంచెం కొంత ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ 3:2 రేషియోలో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ కొంచెం ఇన్వెస్ట్ చేసి చూడాలి. ఇక్కడి నుంచి నిలదొక్కుందా, ఫైనల్గా నిలదొక్కుని పైకి వెళ్తుందా, లక్కి వెళ్ళండి గుడ్. మళ్ళీ తర్వాత కూడా తగ్గితే ఏ 10,200 రేంజ్కు వెళ్తే నెక్స్ట్ టార్గెట్ ఏంటో తెలియదు మనకి. 10,200 అనుకుందాం, అప్పుడు తెలుస్తుందిలేండి, అప్పుడే కాదు అక్కడికి వచ్చిన తర్వాత చూద్దాం, అప్పటికి వచ్చినప్పుడు ఆలోచిద్దాం. ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి బయింగ్ మొదలు పెట్టచ్చు కొద్ది కొద్దిగా, ఒక్క రోజులోనే కాదు, ఒక్కసారే కాదు, కొంచెం కొద్ది కొద్దిగా. సో ఇక్కడి వరకు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏకదాటిగా రాకపోవచ్చు కాబట్టి, మధ్య మధ్యలో పెరుగుతుంది కాబట్టి, ఎవరైతే ఓవర్లోడెడ్ అన్నీ పెట్టేసుకుని కూర్చున్నారో వాళ్ళు కొంచెం ఆఫ్లోడ్ చేసుకుంటే, కొంచెం అమ్ముకుంటే ఈ రేంజ్లో పెరిగినప్పుడల్లా, ఇక్కడి నుంచి పెరిగినప్పుడల్లా కొంచెం అమ్ముకుంటే కొంచెం సేఫ్ అవుతారు. ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీద ఇది ఎవరికైతే నచ్చదో ఎవరికి నచ్చదండి, చిన్న చిన్న వాళ్ళకి ఏం కాదు. ఎందుకంటే 100,000 రూపాయలు పైన వస్తే కదా మీకు ప్రాఫిట్, అది కూడా 31 జనవరి వరకు ఉన్న రేటును బట్టి, అంతకన్నా పైన వచ్చిన దాని మీదే కదా ట్యాక్స్ పడుతుంది. మార్చి 31 వరకు సేఫే కదా. అందుకని బాగా 100,000,000,000,000,000 ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో వాళ్ళల్లో చాలామంది మార్చి 31 వరకు కొంచెం అమ్మటానికి ప్రయత్నిస్తారండి, బల్క్లో వాల్యూమ్లో ఎక్కువ వాల్యూమ్లో అమ్మటానికి ప్రయత్నిస్తారు. తర్వాత ఇంకొక 100 పాయింట్లు ఆ 50 పాయింట్లు 100 పాయింట్లు తగ్గితే కొంతమంది ఏంటంటే, చాలామంది అనాలో నాకు తెలీదు, ఈ మ్యూచువల్ ఫండ్లో సెన్సిటివ్ పీపుల్ ఉంటారు కదా చాలామంది, రోజు ఎన్ఏవి చూసుకునే వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్కి నోటీస్ ఇస్తారు, ఏమండోయ్ మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని. మ్యూచువల్ ఫండ్స్కి ఎప్పుడైతే నోటీసులు పెరుగుతుంటాయో వాళ్ళు పాపం మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా అమ్మటం మొదలు పెడతారు. అగ్గి కాజ్యం పోసినట్టు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద కొంచెం హర్ట్ అయిన వాళ్ళు ఒక పక్కన అమ్ముతుంటే, మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేయటం కోసం వాళ్ళు అమ్మటం మొదలు పెడతారు. ఈ రెండింటిని అడ్వాంటేజ్ తీసుకుని బేర్స్ ఏం చేస్తారంటే, కొంతమంది ఆపరేటర్స్ ఉంటారు కదా, బేర్ ఆపరేటర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కూడా యాడ్ అయ్యి ఇంకా పడేయటానికి ప్రయత్నిస్తారు. అట్లా బేర్ మార్కెట్ కొంచెం ఒకదానికొకటి తోడయ్యి ఊపందుకునే అవకాశం ఉంది. అలా ఊపందుకున్నప్పుడు ఇది ఈ డౌన్ ట్రెండ్ మార్చ్ ఎండ్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మార్చ్ ఎండ్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నప్పుడు అట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయి కదా, గ్యారంటీ ఏం లేదు, అదేమీ లేదు, ఏం చెప్పలేము, నథింగ్, ఊరికే గెస్సే చేస్తున్నాం మనం.
అదొక ప్రాబబిలిటీ. అట్లాంటి ప్రాబబిలిటీ ఉన్నప్పుడు మనం సేఫ్ సైడ్ ఏం చేయాలి? ప్రస్తుతం బయింగ్ మానేయాలి, యావరేజ్ రేటు మానేయాలి. పెరిగితే పెరగని మంచిదే, మన దగ్గర ఉన్నాయి పెరుగుతాయి కదా, ఉన్నాయి కదా ఆల్రెడీ మనకి, ఎందుకు అయ్యయ్యో కొంచెం యావరేజ్ చేసుంటే ఇంకా బాగుండేది. డోంట్ వరీ, యావరేజ్ చేయకపోతే వచ్చిన నష్టం లేదు, ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి కదా. మనం కలగన్నామా తెలియదు కదా, ఎందుకంటే కొంచెం థ్యూరీ ఆఫ్ ప్రాబబిలిటీని బేస్ చేసుకుని వెళ్తున్నాం కదా, కొంచెం టెక్నికల్గా వెళ్తున్నాం. అందువల్ల ఏంటంటే యావరేజ్ అవుతుంది లాస్ ప్రాఫిట్ రెండు కూడా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం స్పెక్యులేషన్ చేయటం లేదు కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం కొంచెం కొనుక్కుంటూ వెళ్ళచ్చు, కొంచెం సేఫ్ అది కదండి. సో చాలామంది అడుగుతుంటారు యావరేజ్ చేయమంటారా, లేకపోతే ఇప్పుడు ఫ్రెష్గా బైక్ కొనొచ్చా, ఈ షేర్ చూడండి ఇక్కడి నుంచి ఇంతకు ఇక్కడ పెరిగింది. ఎప్పుడు కూడా అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తగ్గింది అనేది చూడకూడదు టెక్నికల్గా, ఎందుకంటే ఎంత అన్నా తగ్గలదు. ఎవరో పీసీ జ్యువెలరీస్ గురించి, జ్యువెలరీస్ గురించి మాట్లాడుతున్నారు, అవంతి ఫీడ్స్ గురించి మాట్లాడుతున్నారు, వక్రంగి గురించి మాట్లాడుతున్నారు. ఏంటండి వక్రంగి, అసలు వక్రం అది వక్ర మార్గంలో వెళ్ళబట్టే కదా వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి ఏంటి మీరు చెప్పండి అని చెప్పడం, అట్లాంటి లిటిగేషన్లో ఉన్న షేర్ గురించి ఎందుకంటే ఆలోచించడం, అది ఎంతకన్నా తగ్గలదు కదా తగ్గేటప్పుడు. కాబట్టి ఇంకా ఎంత తగ్గుతుందో చెప్పలేము, ఆల్రెడీ ఇంత తగ్గింది కాబట్టి ఇంకా తగ్గదని అంచనా వేయొద్దు ఎప్పుడు కూడా. ఎంతైనా తగ్గలదు, తగ్గేది పెరిగేది ఎంతైనా పెరగలదు. షేర్ మార్కెట్కి ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తగ్గింది, ఇది ఎంత పర్సంటేజ్ తగ్గింది అనే దాని బేసిస్ మీద భయం కాదండి. మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది, టెక్నికల్ పొజిషన్ ఎలా ఉంది, ఈ పర్టికులర్ షేర్కి కొన్నటువంటి ఆర్ఎస్ఐ పొజిషన్ ఎలా ఉంది అది చూసుకోవాలి. ఆర్ఎస్ఐ 30 నుంచి దిగిన తర్వాత మారణ హోమమే కదా, తగ్గటం మొదలు పెడితే కొంచెం బాగా స్పీడ్గా తగ్గుతుంది, ఎక్కువ షార్ట్ కొట్టేస్తారు, సెల్లింగ్ వాళ్ళు ఎక్కువైపోతారు. చూడండి మీ ఆర్ఎస్ఐలు చాలా షేర్లో చూడండి, మన ఇప్పుడు ఆర్ఎస్ఐ ప్రిన్సిపల్ని కొంచెం జాగ్రత్తగా, ఇప్పుడు మీరు నేర్చుకున్న ఆర్ఎస్ఐ గురించి నేర్చుకున్న దాన్ని మీరు ఇక్కడ జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయండి. చాలా షేర్లు చూడండి, పడుతూ ఇక్కడికి వచ్చి మీరు చాలా షేర్లు మీరు ఆర్ఎస్ఐ చూడండి. మీరు ఎందులో చూస్తారంటే ఎన్ఎస్సి గైడ్ ఏదో ఒకటే చూస్తూ ఉండాలి కంటిన్యూస్గా కాన్స్టెంట్గా, రోజుకు ఒకటి చూడకూడదు, ఒక్కొక్క దాంట్లో ఒక్కో రకంగా కనిపిస్తుంది. ఎన్ఎస్సి గైడ్ .com ఉంది కదా, ఇక్కడ నుంచి చూడండి బ్లూ వచ్చింది. మీరు చూడండి చాలా షేర్లకి ఇలా వచ్చాయి, అంటే ఇక్కడ పర్వాలేదండి, ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంటే, ఇలా కంటిన్యూ అవుతుంటే కంటిన్యూ అయ్యే కొద్దీ మార్కెట్ షేర్ తాలూకు ప్రైస్ అండి చాలా భయంకరంగా పడిపోతుంటుందండి, ఇంకా ఎక్కువ పడిపోతుంది. ఇంకా కంటిన్యూ అయితే ఇంకెంత కంటిన్యూ అవుతుందో తెలియదు కదా. ఇక్కడ నుంచి కొద్దిగా ఇలాంటి సూచన వచ్చే వరకు, ఇలా ఈ సూచన వచ్చే వరకు కూడా దాన్ని ముట్టుకోకూడదండి, ఎంత తగ్గుందో తగ్గినవటమే. ఈ సూచన వస్తే కొంచెం గ్యారంటీ ఏం లేదు, ఇక్కడ కొంచెం ట్రై చేయొచ్చు కొనటం కానీ యావరేజ్ చేయటం కానీ, కానీ జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఇక్కడ వెళ్ళినట్టు వెళ్ళి దానికి స్ట్రెంగ్త్ లేక, లేదా మార్కెట్ సెంటిమెంట్ బాగోక మళ్ళీ పడటం మొదలు పెడితే, ఈసారి మరింత భయంకరంగా పడిపోతుంది. అందుకని ఇక్కడ బయటకు వచ్చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి అంటే ఇంకోసారి, ఇప్పుడు రోగం పడినవాడు రిలాప్స్ ఏదో అంటారు ఇంగ్లీష్లో, రోగం పడినవాడు కోలుకుని మళ్ళీ రోగం వచ్చింది అనుకోండి, అది చాలా ప్రమాదం అండి. రోగం తిరగబెట్టింది అంటారు, చాలా ప్రమాదం. కొద్దిగా రికవర్ అయినట్టు అయ్యి మళ్ళీ పడుతున్నదంటే ఈసారి మాత్రం ఇది అడ్రస్లో ఉండదు ఈ షేరు, ఇంకా చాలా భయంకరంగా పడిపోతుంది. అందుకని ఈ ప్రమాదం నుంచి ఇట్లా వస్తే మళ్ళీ దిగుతుంటే దయచేసి కదా అన్ని ముట్టుకోకండి, ప్రస్తుతానికి కొనే ప్రసక్తి లేదు, ఎందుకంటే ఇంకా చాలా భయంకరంగా. అసలు ఇది లెంగ్త్ పెరిగే కొద్దీ కూడా చాలా ప్రమాదం. అలా మామూలుగా పడినట్టు పడి అలా లెగుస్తున్నాయనుకో, వెంటనే వచ్చిందనుకోండి వరి లేదు, దీనికి చాలా తేడా ఉంది. అంటే సార్ చెప్పారు ఆర్ఎస్ఐ 30 అండ్ బిలో అయితే కొనుక్కోవచ్చు అని చెప్పి, ఇక్కడ ఎక్కడైనా కొనుక్కుంటే ఇంకా తగ్గుతుంది. వెయిట్ చేయటం మంచిది. ఇక్కడ నుంచి పైకి లేవటం మొదలు పెడితే ఏంటంటే ఇక్కడ ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉంది, అందుకని ఇక్కడ షార్ట్ కవరింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఇక అమ్మేవాళ్ళు సంఖ్య తగ్గిపోయింది, కొనేవాళ్ళ సంఖ్య పెరుగుతున్నదని అర్థం. కానీ అక్కడ మళ్ళీ నిలబడకుండా మళ్ళీ పడితే మళ్ళీ మొదలుపెట్టారని, కొద్దిగా ఊరికే రిలీఫ్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ మొదలుపెట్టారు. దీని అంతా చూస్తారు, ఇంకా అప్పుడే వదిలిపెట్టారని అర్థం. అలాంటి దాని జోలికి వెళ్ళకూడదు.
కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది కాబట్టి చాలా షేర్లు ఉన్నాయి కాబట్టి కొన్నాళ్ళు కొన్ని రోజులు మార్కెట్ నుంచి దూరంగా ఉండి పడితే పడిందిలే పడినా ఏమవుతలే మళ్ళీ పెరుగుతుంది కదా తుఫాన్ వస్తుంది తుఫాన్ వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్సీ రాదా సముద్రపు అలలు ఎక్కడికో వచ్చేస్తున్నాయి మళ్ళీ సముద్రపు అలలు వెనక్కి వెళ్ళిపోతాయి కదా రోజు వస్తుంది ఏంటండి తుఫాను పెర్మనెంట్ అయి ఉన్న తుఫాను తుఫాన్ లాంటిదే మార్కెట్ ఫాల్స్ కూడా కాబట్టి ఫ్రెష్ బయింగ్ ఇక్కడి నుంచి అయితే బాగుంటుంది యావరేజ్ కానీ ఇక్కడికి రాకుండానే పైకి వెళ్ళింది అనుకోండి మరి వెరీ వెల్ అండ్ గుడ్ అంతకన్నా కావాల్సిందే ఉంది అయితే March 31st వరకు కూడా మార్కెట్ని ప్రిడిక్ట్ చేయలేము ముఖ్యంగా మార్కెట్ పెరుగుతున్నది పెరుగుతుంది అని చెప్పలేము పెరగటానికంటే ఇక్కడున్న లెవెల్ కంటే 31st March వరకు మార్కెట్ పెరగటం కంటే కూడా మార్కెట్ అయితే లో లెవెల్లో వెళుతుంది లేదా తగ్గుతుంది అనేది పండితులు చెప్తున్నారు అందువలన ఏంటంటే కొంచెం తుఫాను హెచ్చరిక లాంటిది కాబట్టి ఫ్రెష్ బయింగ్కి అగ్రెసివ్గా వెళ్ళకండి అయితే ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి చాలా కంపెనీలకు ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది ఫిబ్రవరి 15 ఆ ప్రాంతాలకల్లా ఈ మేళ అయిపోతుంది ఫిబ్రవరి 15 ఫిబ్రవరి 20 కల్లా ఈ నెలలో ఏ కంపెనీలకు అయితే రావాలో ఆ కంపెనీల రిజల్ట్స్ అన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే బియాండ్ దట్ వాళ్ళు పోస్ట్పోన్ చేయడానికి లేదు కదా యాజ్ పర్ కంపెనీలో లిస్టింగ్ అగ్రిమెంట్ వీటన్నిటి ప్రకారం అందువల్ల ఏంటంటే ఫిబ్రవరి 20 నాటికి ఏ ఇండివిజువల్ షేర్లో స్ట్రెంగ్త్ ఉందో ఎందులో స్ట్రెంగ్త్ లేదో తెలిసిపోతుంది ఫిబ్రవరి 20 నాటికి దాదాపు అప్పుడు ఏదైనా మార్కెట్ పడుతున్నా కూడా ఏదైనా పర్టికులర్ కంపెనీకి స్ట్రెంగ్త్ ఉందనుకోండి స్ట్రెంగ్త్ కనబడుతున్నదనుకోండి రిజల్ట్ బాగున్నదనుకోండి అటువంటి వాటిని ఫ్రెష్ పర్చేజ్కి మళ్ళీ మొదలుపెట్టామనుకోండి షార్ట్ టర్మ్లో ఎలా ఉన్నా కానీ లాంగ్ రన్లో బాగుంటుంది అది కూడా ఇన్స్టాల్మెంట్లో కొనుక్కుంటూ వెళ్తున్నాం అనుకోండి ఏమవుతుంది యావరేజ్ అవుతుంది కాబట్టి ఏంటంటే ఓవరాల్గా మార్కెట్ మార్చి వరకు పెద్ద అప్సైడ్ అంటే పైకి ఎదగటానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపించడం లేదు అయినా అట్ ది సేమ్ టైం ఏదో పడిపోయి 9,000 వెళ్ళిపోతున్నామో 8,000 5,000 వెళ్ళిపోతున్నామో అని భయపడాల్సిన అవసరం కూడా లేదు అలాంటి ఉపద్రవం ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ పడిపోవడానికి వచ్చిన కారణం చాలా పెద్ద కారణం కాదు ట్యాక్స్ తప్పదు కదా కడతాం 10 రూపాయలు సంపాదించినప్పుడు 1 రూపాయి కట్టడానికి ఇబ్బంది ఏముంది ఆ విషయం కోలుకోవటానికి ఆ విషయాన్ని గ్రహించడానికి కోలుకోవటానికి మార్కెట్ కొంచెం టైం పడుతుంది తప్ప అక్కడ పడిపోయి ఉండదు ఇదేమైనా వరల్డ్ వార్ లాగా 2-3 దేశాలు కొట్టుకుంటుంటే యుద్ధం వస్తే లేదా గ్లోబల్ క్రైసిస్ వస్తే అట్లాంటివి అయితే కొంచెం ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది గ్లోబల్ కండిషన్స్ నార్మల్గానే ఉన్నాయి పెద్ద భయానకంగా ఏం లేవు కదా గ్లోబల్ కండిషన్స్ కేవలం ఇండియాకి సంబంధించిన మైక్రో లెవెల్ సిచ్యువేషన్ కదా ఇది ట్యాక్స్ పెంచడం అనేది అటువంటప్పుడు మరింత భయంకరంగా పడటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్కడుంటాయి ఉండవు తక్కువ ఉంటాయి అందుకని భయపడవలసిన పని లేదు నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా కంక్లూజను మార్కెట్ రేపు పెరుగుతుందో తగ్గుతుందో తెలియదు తర్వాత రానున్న కాలం వచ్చే మార్చి వరకు మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు ఫస్ట్ మీరు ఈ ఆన్సర్ చెప్పుకోండి మీరు మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు నేను గెస్ చేయడానికి ప్రయత్నించను నెవర్ ది లెస్ నాకున్న పోర్ట్ఫోలియో ప్రకారం నేనేం చేయాలి ఓవర్ ఈటను నేనంత దాదాపు డబ్బులన్నీ పెట్టేస్తున్నాను అనుకుంటే మీరు ఎంతో కొంత అమ్ముకుని బయటికి రావటం మంచిది లాస్ అయినా లాభమైనా పర్వాలేదు బిజినెస్ అంత తర్వాత లాభం ఉంటుంది లాస్ ఉంటుంది లాస్ అయినా లాభమైనా పర్వాలేదు కొంచెం ఆఫ్లోడ్ చేసుకుని మొత్తం అంతా కాదు కొంచెం ఆఫ్లోడ్ చేసుకుని క్యాష్ దగ్గర పెట్టుకుంటే ధైర్యం వస్తుంది ఎందుకంటే భయంకరంగా కొనేశారు కదా అలా కొనకూడదు కదా ఎప్పుడు ఆల్వేస్ కీప్ క్యాష్ అని వేదాలు చెప్పినట్టుగా వీడియోల్లో చెప్తున్నారు కదా నా వీడియోలో అయితే మరీ ఎక్కువ ఆల్వేస్ కీప్ క్యాష్ ఇన్వెస్ట్ ఓన్లీ 50% అని చెప్తుంటాను కొత్త వాళ్ళకి మరి ఆ లక్ష్మణ రేఖ దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం మనస్తాపం తప్పదు కదా అందుకని ఏం చేయాలి కొంచెం ఇన్వెస్ట్ చేసి కొంచెం పెట్టుకుని కొద్దిగా సెల్ ఆఫ్ చేసి క్యాష్ ఎక్కువ దగ్గర పెట్టుకోండి నిజంగా మార్కెట్ పడితే ఇంకా పడితే
బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది, ఏం కాదు, ఇవన్నీ మళ్ళీ పైకి వెళ్తాయి. ధర తగ్గుట హెచ్చుట కొరకే షేర్ మార్కెట్లో గుర్తుపెట్టుకోండి. ధర తగ్గినప్పుడు ప్యానిక్ కాదు అవ్వాల్సింది, నా దగ్గర క్యాష్ ఎంత ఉంది ఇంకా అని చూసుకోవాలి ఎప్పుడు కూడా. సో ఈ మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి. ఐ రిపీట్, మార్కెట్ పడుతున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంటే మీరు ఒక రకంగా యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఏ ప్లస్ పాయింట్, సెలబ్రేషన్గా తీసుకోవాలి. టేక్ ఇట్ యాజ్ ఏ పాయింట్ ఆఫ్ సెలబ్రేషన్. ఎలా అంటే, ఇంకా నేను ఎంత పెట్టాను, ఇంకా నా దగ్గర ఎంత ఉంది పెట్టడానికి, మోర్ దాన్ 50% ఉంటే, అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్ చేసిన దానికంటే మీరు ఇన్వెస్ట్ చేయగలిగింది 50% కంటే ఎక్కువ ఉంది అంటే యూఆర్ ఎ ష్యూర్ విన్నర్. ఎందుకంటే మీకు ఆపర్చునిటీ వస్తున్నది ఇన్వెస్ట్ చేయడానికి. 50% కంటే ఎక్కువ ఉన్నది అనుకోండి, ఓహో చూడండి ఎంత బాగుంటుందో, యూ షుడ్ సెలబ్రేట్. ఎందుకంటే మీకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వస్తున్నది. కాబట్టి ఎవ్రీ మార్కెట్ ఫాల్ షుడ్ బి టేకెన్ యాజ్ ఎ పాయింట్ ఆఫ్ సెలబ్రేషన్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్కి ఆపర్చునిటీ వస్తున్నది. చాలా షేర్లు కిందకు వచ్చాయి ఇన్నాళ్ళు, హై వాల్యుయేషన్స్, చాలా ఎక్కువ రేటు కొనడానికి. నేనైతే 10-15 షేర్లు తీసి పెట్టించాను పక్కన, అయితే వాటి రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయని అలా వదిలేశాను. ఇప్పుడు సెలబ్రేషన్, నాకు చాయిస్, బోల్డ్ అంత చాయిస్ ఉంది. ఆహా, వాటిలోంచి తీసి ఆర్ఎస్ఐలు అవి చెక్ చేసుకుని ఐ కీప్ జంపింగ్, కొద్ది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇవి ఇమీడియట్గా ఎప్పుడైతే మార్కెట్ రికవర్ అవుతుందో ఇవి ఇమీడియట్గా 15-30% ఇస్తాయి. నేను షార్ట్ టర్మ్ ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోగలుగుతాను. ఏముంది, 20% దాటితే నేను చక్కగా కొంత ప్రాఫిట్ బుక్ చేస్తాను నార్మల్గా. ఎందుకంటే రోజు యాక్టివ్గా చూస్తున్నాను కదా, యాక్టివ్గా ఉండే వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి పర్వాలేదు, కానీ ఇన్వెస్టర్లు చేయకూడదు ఈ పని. లాంగ్ టర్మే మంచిది. ఇప్పుడు మహానగర్ గ్యాస్ ఉంది, 500-600 నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ 1200 రేంజ్లో నేను 1200+ దగ్గర బయటకు వచ్చాను, కొంచెం క్వాంటిటీ వదిలేసి. మళ్ళీ తర్వాత 1100 నుంచి కొంట మొదలుపెట్టాను. ఇప్పుడు లేటెస్ట్ ఆగాను. ఇంకేంటి, ఇంకెంత దిగుతుందో చూద్దాం. ఏం కాదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అది కదా కావాల్సింది. నా దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో చూసుకోవటం. నా దగ్గర ఉంది, క్యాష్ ఉంది, నీకు కావాలంటే ఇన్వెస్ట్ చేయగలను, ఎందుకు భయపడతాను. కంపెనీ మంచిదా కాదా చూసుకుంటాను, ఫండమెంటల్స్లో చేంజ్ వచ్చిందో లేదో చూసుకుంటాను. అయితే ఇప్పుడు యాడ్ చేయటం లేదు, రేపొద్దు ఇంకా తగ్గింది అనుకోండి, ఆల్రెడీ నాది ఇన్వెస్ట్మెంట్ ఉంది, వర్రీ ఏముంది, రికవర్ అయితే అవని ఉన్నాయి కదా. లేదు, ఏ 850-900 వచ్చింది అనుకోండి, 900-900 రేంజ్కి వచ్చింది అనుకోండి, చాలా ఆనందంగా అక్కడి నుంచి మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాను. ఒక స్టేజ్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ ఆగిపోతాను. అలా అని చెప్పి దిగేదాకా రెండు కాళ్ళు నీటిలో పెట్టి లోతు చూసుకోవద్దని చెప్పి వారన్ బఫే గారు చెప్తారు. రెండు కాళ్ళు పెట్టి చేయను అంటే ఉందంతా దాని మీద పెట్టాను. ఏదైతే అదైంది, ఇది బ్రహ్మాండం గొప్ప షేర్ కదా అని. ఏంటి, ఎంత గొప్ప షేర్ అయినా దాని లిమిట్ దానికి ఉంటుంది. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఏమవుతుందండి, 500-600-700 కొన్నారనుకోండి, కొంతమంది 1100 కొన్నారనుకోండి, ఏమవుతుంది, 1100 దగ్గరికి వెళ్ళింది 900 వచ్చింది అనుకోండి, 900 నుంచి మళ్ళీ 1100 వెళ్తుంది, 1200 వెళ్తుంది, 1500 వెళ్తుంది, ఏమవుతుంది, ఏం కాదు. వాళ్ళ దగ్గర ఉంటే కొంచెం ఏదైనా మధ్యలో ఇప్పడానికి కొద్దిగా యావరేజ్ చేస్తారు, ఇంకెంత చేస్తామండి, ఆల్రెడీ యావరేజ్ చేస్తామంటే హాయిగా కూర్చుంటారు, అంటే ప్రశాంతంగా. దే విల్ వెయిట్ ఫర్ ది టైం, అంటే దాన్నే పేషెన్స్ అంటాం. పేషెన్స్ ఉన్నవాళ్ళకే కదా షేర్ మార్కెట్ మళ్ళీ అదే వస్తుంది పైకి, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు. ఎందుకంటే కంపెనీ మంచిదా కాదా అని కదా చూసుకోవాలి. మరి కంపెనీ మంచిదనే అంటున్నారు కదా, ఎందుకు భయపడాలి, ఇవన్నీ టెంపరీ. ద సిచ్యువేషన్ చేంజెస్, వెన్ ఇట్ చేంజెస్ ఇట్ విల్ గో. అయితే కొంచెం ట్రేడింగు అట్లా చేసేవాళ్ళు, షార్ట్ టర్మ్ కూడా చేసేవాళ్ళు, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గేమ్ ఆడేవాళ్ళు అనుకోండి, పీక్లో ఎలాగో కొద్దిగా బయటకు వచ్చేస్తారు, లోలో ఎలాగో అమ్ముకు కొనుక్కుంటారు, వీళ్ళు అలా చేసుకుంటూ వెళ్తారు. అది ఓకే, ఇది ఓకే. అయితే ఇలా చేయడానికి చాలా పరిజ్ఞానం, చాలా మెచ్యూరిటీ కావాలి కదా, ఇది అందరూ చేయకూడదు, తెలిసిన వాళ్ళే చేయాలి. సో
అందుకని ఏంటంటే మార్కెట్ పడుతున్నప్పుడు భయపడకూడదు, మార్కెటు పెరుగుతున్నప్పుడు ఓ ఇంకేముంది ఇంకా తిరుగులేదు ఇక అని చెప్పి ఓవర్ జాయ్ రిజాయిస్ అవ్వకూడదు. పెరిగిన మార్కెట్ ఎప్పుడైనా తగ్గవచ్చు కదా. మార్కెట్ పెరుగుతున్న కొద్దీ ఏం చేయాలంటే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఉంటే కొంచెం కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని క్యాష్ దగ్గర పెట్టుకోవాలి, క్యాష్ ఎక్కువ దగ్గర పెట్టుకోవాలి ఫండ్స్. అలాగే మార్కెట్ పడుతూ ఉన్నప్పుడు ఆ క్యాష్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఏమవుతుందంటే లేవరేజ్ వస్తుంది. ఆ లేవరేజ్ వల్ల ఏమవుతుందంటే యు ఆర్ ఆల్వేస్ ఎ విన్నర్. పడినప్పుడు పెరిగినప్పుడు పడినప్పుడు పెరిగినప్పుడు కూడా యు ఆర్ ఎ విన్నర్. ఒక్కోసారి ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ కాలం బేర్ మార్కెట్ రన్ అవుతుంది. అట్లాంటప్పుడు ఏంటంటే చక్కగా భగవద్గీత, రామాయణమో, మహాభారతమో, లేకపోతే ఖురానో, బైబిలో, గురు గ్రంథ సాహిబో దగ్గర పెట్టుకుని చక్కగా రోజు చక్కగా అవి చదువుకుంటూ యోగా తెలిస్తే యోగా చేసుకోవటం, నమాజ్ అయితే నమాజ్ చేసుకుని హాయిగా కాలక్షేపం చేయటం. నథింగ్ టు వర్రీ, నాకెందుకు బెంగ, అది పెరిగినప్పుడే పెరుగుతుంది. ఈలోగా నేను దాని గురించి ఆలోచించను, పట్టించుకోను, ఏం కాదు. మళ్ళీ వన్ ఫైన్ డే అది మళ్ళీ పైకి వస్తుంది. యువర్ వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్తుంది. ఒకసారి చూసి ఇప్పుడు మొత్తం ఇప్పుడు రికవర్ అవుతున్నదా, అయిందా, ఓకే. అయితే లాంగ్ బేర్ మార్కెట్ నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు. వన్ ఆర్ టూ మంత్స్ గొప్ప, అంతకన్నా ఎక్కువ తగ్గడానికి తగ్గే అవకాశాలు ఇప్పుడున్న కండిషన్స్లో అయితే కనిపించడం లేదు. ఎందుకంటే అలాంటి ఫ్యాక్టర్స్ ఏం లేవు. అలాంటివి ఏమైనా వస్తే అప్పుడు చూద్దాం. ప్రస్తుతం అయితే మార్కెట్ భయపడవలసిన అవసరం లేనే లేదు. బాగానే ఉంది, బాగానే ఉండే అవకాశం ఉంది. అయితే టెంపరరీగా పడుతున్నది అంటే మనకి ఫ్రెష్ పర్చేజెస్ చేయడానికి అవకాశం వస్తుందేమో. అది కూడా ఏంటి, ఇప్పుడు ఏం చేయం కదా, ఇక్కడికి వస్తే చూద్దాం, రాకపోతే పోనీ, వస్తే ఇక్కడి నుంచి ఫ్రెష్గా కొనుక్కుందాం, ఏమవుతుంది ఏం కాదు. సో షేర్ మార్కెట్ని అర్థం చేసుకుని షేర్ మార్కెట్లో చేసేవాళ్ళు వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ విన్నర్స్ అండి. ఇంకా హెడ్జింగ్ చేయడం తెలిస్తే గ్రేట్ విన్నర్. అసలు పడిపోతున్న మార్కెట్లో కూడా వాడు డబ్బులు సంపాదిస్తాడు. డబ్బులు సంపాదించకపోయినా అట్లీస్ట్ నష్టాల్లో కూరుకుపోడు. అదండి షేర్ మార్కెట్ మ్యాజిక్ అంటే. షేర్ మార్కెట్ ఈజ్ ఎ మ్యాజికల్ థింగ్, యు విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. ఎవరైతే పడిపోతున్నప్పుడు డిప్రెస్ అయిపోతారో, భయపడిపోతారో, ఎవరైతే పెరుగుతున్నప్పుడు ఓవర్ జాయస్గా ఉంటారో వాళ్ళు ఈ మార్కెట్కి పనికిరారు. సమతౌల్యత కావాలి, ఈక్వానిమిటీ కావాలి, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కావాలి. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కావాలంటే ఖురాను, బైబులు, భగవద్గీత చదువుకోవాలి. అంటే ఊరికే జోక్ వేస్తున్నాను, సరదాగా అంటున్నాను, ఏమనుకోకండి. ఎవరిని ఉద్దేశించి నేను ఏం చెప్పటం లేదు, నేనేమి జోకులు వేయటం లేదు, ఊరికే సరదాగా. తమ్ముళ్ళ కోసం, తమ్ముళ్ళు ఉన్నారు కదా కొంతమంది, కొద్దిగా స్పీడ్గా ఉన్నారు కదా తమ్ముళ్ళ కోసం ఊరికే అలా మాట్లాడుతున్నాను, వాళ్ళకి అర్థం అవ్వాలని. అంతకే, అంతే తప్ప మార్కెట్ పండిట్స్, సీనియర్స్, ఎక్కువ రోజులుగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళందరికీ తెలుసు ఇవన్నీ నేను చెప్పినవి. ఇదేం కొత్త విషయం కాదు, మార్కెట్ పట్టడం సహజం. ఒక మిత్రులు ఒక ఆయన ఫోన్ చేసి, ఆయన మంచి మెచ్యూరిటీ ఉన్న ఆయన అనమాట, రావు గారు, ఆయన బయట యుఎస్ఏలో ఉంటారు, రావు గారు ఇట్లా ఉంది ఇట్లా ఉంది, ఏంటి చేద్దాం, ఎట్లా ఏం చేయాలి, ఇప్పుడైనా చేయొచ్చా అని చెప్పారు. ఎందుకండి మీరే దాని గురించి అంటే, ఏం లేదు, నేనేం భయపడను, నేను లాంగ్ టర్మ్ నేనేం భయపడను. ఇప్పుడు ఏమైనా భయంగా ఆపర్చునిటీ ఉందో అని చెప్పండి, ఉన్న వాటి గురించి నాకు ఇదేం లేదు. తగ్గినప్పుడల్లా తగ్గుతుందని భయపడి అమ్మటం, లేకపోతే పెరుగుతుందని కొనటం, ఇట్లా ఏం చేయలేండి, నాకేం పర్లేదు, నా లాంగ్ టర్మ్ అన్నాడు. నాకు ఎంత ముచ్చటేసిందో ఆయన మాటలు వింటుంటే. అవును, ఏమవుతుంది ఏం కాదు, ఆయనకి తెలుసు. రెండు మూడు షేర్లు పేర్లు చెప్పారు, ఇవేంటి ఇవి చూద్దామా, మళ్ళీ కొందాం, మళ్ళీ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అని, లాంగ్ టర్మ్ కదా మనకని. అయితే నేను కొంచెం వెయిట్ చేద్దామండి, ఒకరోజు రెండు రోజులు పడితే అయిపోయింది, పట్టం అయిపోయిందని చెప్పడానికి కాదు, ఇంకా కొంచెం పడవచ్చు కదా, ఇంకొంచెం కరెక్షన్ రావచ్చు కదా, ఇంకొంచెం కరెక్షన్ వస్తే ఇంకొంచెం ప్రైస్ బాగుంటుంది కదా అని చెప్పాను. ప్రైస్ బాగుంటుంది కదా, అంతేగాని ఏమవుతుంది ఏమవుదు. అట్లాంటి వాళ్ళు, వాళ్ళకి తెలుసు, ఆయనకి తెలుసు, మార్కెట్లు చూశాడు ఆయన, ఆయన ఏం భయపడరు. అలా చాలామంది మీలో, మీ చాలామందికి మీకు తెలుసు భయపడాల్సింది ఏం లేదని. అయితే కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు, ఇదేంటి ఇలా ఉంది, ఇలా పడిపోయింది ఏంటి, ఇలా పడుతుంది ఏంటి, ఇంకా పడిపోద్దా, పడితే ఇంకా ఎంత పడుతుంది అంటే తెలియదు కదా వాళ్ళకి. వాళ్ళ కోసం అండి, వాళ్ళ కోసం ఈ క్లాస్ నేను చెప్పింది కూడా వాళ్ళ కోసమే. కాబట్టి నథింగ్ టు వర్రీ, యూ లెర్న్
you learn and master the art of enjoying and celebrating when the market falls. ఏ స్టేజ్లో అయితే మార్కెట్ ఫాలింగ్ని మీరు ఒక బ్లిస్ లాగా బ్లెస్సింగ్ లాగా తీసుకోవటం అలవర్చుకుంటారో ఆ రోజు నుంచి మీరు షేర్ మార్కెట్లో కోటీశ్వర్లు అవుతారు. యు స్టార్ట్ మేకింగ్ వెరీ బిగ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్. ఓకే అండి, నథింగ్ టు వరీ, ఆల్ ద బెస్ట్.